हेलो व्यूअर्स, वेलकम बैक टू राघवराणी ब्लॉग्स। फ्रेंड्स ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను। నేనైతే చాలా చాలా బాగున్నాను। ఫ్రెండ్స్ నేను ఈ రోజు ఒక అద్భుతమైన రెసిపీ తోటి మీ ముందుకైతే వచ్చేసాను। సో ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోయే రెసిపీ టమాటో నువ్వుల పచ్చడండి। ఇది మనకి వారం రోజుల పైన నిల్వ ఉంటుంది। నేను చేసినట్టుగా పక్క కొలతల తోటి చేస్తే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి। ఇది మనకి రైస్ తో కూడా సూపర్ ఉంటుంది। మనకి పచ్చళ్ళు ఉంటే చాలండి, ఏమున్నా లేకపోయినా తినేస్తాము, అంత బాగుంటాయి పచ్చళ్ళు। సో ఫ్రెండ్స్, ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో, వీటికి కావాల్సిన పదార్థాలు ఏమో చూసేద్దాం। నేనైతే వీటికి గాను 6 టమాటోస్ తీసుకున్నానండి, పెద్దవి ఒక 15 నుంచి 20 పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడినంత ఉప్పు అయితే తీసుకున్నాను, కాస్త నేను పసుపు అయితే వేస్తున్నానండి। పసుపు వేయడం వల్ల మనకి హెల్త్కి కూడా మంచిది కదా। సో నేనైతే ఒక 1/4 కప్ నువ్వులు అయితే తీసుకున్నానండి, నువ్వులు తీసుకున్నాను। తర్వాత చిన్న సైజ్ అంత నిమ్మకాయ ఉండే సైజ్ అంత చింతపండు, ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకున్నాను। ఇంకా నేనైతే ఒక 5 నుంచి 6 రెమ్మల కరివేపాకు అయితే నేను తీసుకున్నానండి। మనం కరివేపాకు వేయడం వల్ల మనకైతే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి। డైరెక్ట్గా కర్రీలో వేసినా ఎలా వేసినా పిల్లలు తినరు కదా, సో ఇలా పచ్చళ్ళలో వేసేసి మిక్సీ చేసేస్తాం కాబట్టి పిల్లలు అయితే అది తినేస్తారు, అలా అయితే చేస్తాను నేను। సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా నేను ఒక పాన్ తీసుకుని ఆయిల్ యాడ్ చేసుకుని ఇప్పుడు తీసుకున్న పదార్థాలన్నీ కూడా నేను దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను। అంతే అండి, కాస్త నూనె ఎక్కువగా వేసుకుని వాటిని అన్నిటిని కూడా చక్కగా మగ్గించుకోవాలి సిమ్మర్లో పెట్టుకుని। చక్కగా టమాటా అనేది సూపర్ సాఫ్ట్గా అయితే కుక్ అయిపోవాలండి, గుజ్జు గుజ్జు లాగా వస్తుంది। సో మంచిగా కుక్ ఆయిల్లోనే కుక్ అయిపోతుంది కాబట్టి మనకి పచ్చడి అనేది అస్సలు పాడవ్వదండి। కాకపోతే ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి ఒక 1 వీక్ కంటే ఎక్కువైతే ఉండదండి, అదే రెయినీ సమ్మర్ సీజన్లో అయితే ఇంకా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది। అంతే అండి, ఒక 5 నుంచి 15 నిమిషాల పాటు మగ్గించుకుంటే చూడండి ఇలా అయితే సాఫ్ట్గా అయితే అయిపోతుంది। అంతే అండి, చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అన్నీ కూడా। చూడండి, మొత్తం మనం ఆయిల్లోనే కుక్ చేసుకున్నాము, ఇంత బాగా కుక్ అయింది। సో కరివేపాకు అనేది కూడా మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ని అయితే ఇస్తుందండి పచ్చడికి, అందుకనే నేనైతే కరివేపాకు ఇది ఈ ప్లేస్లో మనం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ కరివేపాకుతో అయితే టేస్ట్ ఇంకా చాలా అయితే బాగుంటుంది। దీన్ని అయితే ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ ఆడేసుకోవాలి। చూడండి, నేనైతే మిక్సీలో వేసి దీన్ని అయితే పేస్ట్ మాదిరిగా చేసేసుకున్నాను। అంతే అండి, దీనికి కాస్త తాలింపు తగిలిస్తే పచ్చడి మాత్రం సూపర్ అయితే సూపర్గా ఉంటుందండి। నేను తాలింపు కోసము ఈ ఉడికించుకున్న పాన్లోనే ఆయిల్ తీసుకుని ఒక 4 ఎండుమిరపకాయలు, ఒక చిన్న స్పూన్ మినపగుళ్ళు, ఒక చిన్న స్పూన్ పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అయితే వేసుకోవాలండి। వేసుకుని వీటిని అయితే చక్కగా ఫ్రై చేసేసుకుని ఆపేసుకుని పచ్చడి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని తాలింపు పైన వేసేసుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీ టమాటో నువ్వుల పచ్చడి అయితే రెడీ అండి। ఇదైతే రైస్లో కానీ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ దోశ వడలో కూడా సూపర్ అయితే ఉంటుంది। ఫ్రెండ్స్, మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై।